ఓం గణపతి స్థపతి నమః. ఇది ఒక 6వ వీడియో అండి. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి సెక్రటేరియట్ బిల్డింగ్ ఏదైతే ఉన్నదో, ఈ సెక్రటరీ బిల్డింగ్ సంబంధించి మనం ఆ యొక్క మొత్తం ఆ యొక్క స్పేసెస్ బిల్డింగ్ మొత్తాన్ని టెక్నికల్గా, అంటే మనం స్థాపత్యవేద స్పేస్ మాడ్యూల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నప్పుడు అది మూడు విభాగాల కింద మనము డివైడ్ చేసామండి. అంటే ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు ఎంత సింప్లిఫై చేయగలిగి చెప్పగలుగుతామా అన్న ఉద్దేశంతో మూడు విభాగాలుగా మనము ఇది చేసి, ఇందులో ఒక ఓపెన్ కోర్ట్యార్డ్. అంటే యాక్చువల్గా లాస్ట్ టైం నేను చతుర్ముఖం అనే పదం వాడాను వీడియోలో. యాక్చువల్గా చతుర్ముఖం డైరెక్ట్గా నాలుగు అంగాలు సమానంగా ఉన్నదాన్ని, అంటే 1:1 ప్రపోర్షన్స్లో ఉన్నప్పుడు దాన్ని చతుర్ముఖం అనే మాట వాడతారు. సో అది కొంత పొరపాటు. ఇట్లాగా పొడుగు వెడల్పుల నిష్పత్తి 1:2, అంటే వెడల్పు ఒకటిగా ఉన్నప్పుడు పొడుగు అనేది రెండింతలు లేదా ఇంటర్మీడియట్గా ఉన్నప్పుడు దాన్ని మనం దండక అనేది చెప్తామన్నమాట. సో ఇది ఒక దండక ప్యాటర్న్ అండి. ఒక ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్థపతి చెప్పినటువంటి నమూనాలలో దీన్ని దండక అని చెప్పి చెప్తాం మనం. సో ఈ దండకాలో కూడా నాలుగు పక్కల మొత్తం నాలుగు దిక్కులకు సరిపెట్టి కట్టుంటుందండి. ఆ మధ్యలో బ్రహ్మస్థానంతో పాటుగా కొంత వేరే పాదాలు కూడా ఓపెన్ చేశారన్నమాట. అంటే ఇక్కడ మీరు ఒక్కటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక ధర్మాన్ని ఒక ధర్మబద్ధంగా ఆలోచించేవాళ్ళు ఒక స్పేస్ వైబ్రన్సీ, ఒక స్పేస్ని ఒక ఫైన్ ట్యూనింగ్ చేయడం ద్వారా అందులోంచి ఒక ఉత్తమమైనటువంటి క్వాలిటీని పుట్టించడమండి. ఆ పుట్టించేటటువంటి క్రమంలో ఆ యొక్క స్థపతి ఎవరైతే ఆర్కిటెక్ట్ ఉన్నారో, ఆయన ఇన్నర్ మేనిఫెస్టేషన్ ఏదైతే జరుగుతుందో దానికి అనుకూలంగా వారు తీసుకువెళ్తారండి. ఇది పని ఇలాగే చేయాలి అనేది శాస్త్రంలో లేదండి. నువ్వు ఒక వైబ్రన్సీని నిలబెట్టుకుంటూ ఆ యొక్క లయని, ఆ యొక్క తాండవాన్ని, ఆ యొక్క స్పేస్ యొక్క ప్రభంజనాన్ని నువ్వు ఏదైతే లక్షణం కావాలో ఆ లక్షణం వైపుగా నువ్వు తీసుకువెళ్ళే క్రమంలో ఎలాగైనా చేయొచ్చండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, స్పేస్ అనేది ఒక బెల్లం లాంటిది. ఒక స్పేస్ అనేది ఒక బంగారం ముద్ద లాంటిది. మనం ఆయంగణం చేసినప్పుడు మన యొక్క పాదాస్ ఏదైతే మాట్లాడుకుంటున్నామో, ఈ యొక్క ఒక పాదా స్పెసిఫిక్గా ఈ కొలతలు మనం తీసుకున్నప్పుడు, ఇటువంటి కొలతలను బంధిస్తే ఈ వైబ్రన్సీ పుడుతుంది అని మనం చెప్పినప్పుడు, అలాంటి మాడ్యూల్స్ని మనము దగ్గరగా ఒకదానితో ఒకటి పేర్చడం ద్వారా ప్రతిదానిలోనూ అదే తత్వం ప్రతిధ్వనిస్తుంది, వాటిని కలపడం ద్వారా కూడా అవి సామూహికంగా అదే రకమైనటువంటి వైబ్రన్సీని ప్రతిధ్వనింపచేస్తుంది. ఇదే ఆలయ వాస్తు రహస్యం అన్న. ఇదే రహస్యాన్ని టౌన్ ప్లానింగ్లోనూ వాడతారు, ఇదే రహస్యాన్ని విలేజ్ ప్లానింగ్లోనూ వాడతారు. ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల ప్రకారం ఇదే నాలెడ్జ్ని మనం లేఅవుట్స్ వేయడానికి ఉపయోగించవచ్చు, ఇదే నాలెడ్జ్ మనం గేటెడ్ కమ్యూనిటీస్ కట్టడానికి ఉపయోగించవచ్చు, ఇదే నాలెడ్జ్ని మనం అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు కట్టడానికి ఉపయోగపెట్టచ్చు, ఇదే నాలెడ్జ్ని మనం అద్భుతమైన విల్లాస్ని మనం చేయడానికి ఉపయోగించవచ్చు. ఒక్కసారి ధర్మాన్ని అర్థం చేసుకున్న తర్వాత ధర్మంతో నటరాజన అర్థనం చేయించవచ్చు అన్నమాట. అందుకే స్థపతి చెప్తాడనమాట, ఈ రకమైన డిజైన్ ప్రాసెస్లో ఆలోచించినప్పుడు ద పోయెట్
పోయెట్ ఏం చేస్తాడు, పోయమ్స్ రాస్తాడు. బట్ ద పోయెట్ ఫైనల్లీ బికమ్స్ ద పోయమ్ అంటాడు ఆయన. సో ఇక్కడ మనము ఇక కేవలం కోర్ట్యార్డ్ని తీసుకొని ఇంతకుముందు తూర్పు పడమరలుగా ఉన్నటువంటి ఆ 172 అడుగుల 11 అంగుళాల 13 బై 16 అంగుళం వంతు అనేది మనం చూపెట్టడం జరిగిందండి. ఇప్పుడు ఈ 469 అడుగుల 6 అంగుళాల 5 బై 16 ఈ కొలత ఎక్కడదండి? ఈ యొక్క ఇంటర్నల్ కోర్ట్యార్డ్లో ఉత్తర దక్షిణాలుగా ఉన్నటువంటి కొలత. ఇక్కడ ఒక రకంగా ఒక నిరూపణ చేయడం అనేది ఒక కత్తి మీద సాము లాంటిదండి. వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ మ్యాథమెటికల్లీ. ఒక వైబ్రన్సీ కలిగినటువంటి ఒక ప్రొపోర్షనేట్గా ఉన్నటువంటి ఒక స్పేస్ మాడ్యూల్ని మనం తీసుకొని దాన్ని 4 దిక్కులుగా మనం ప్రూవ్ చేయగలగాలండి. అంటే ఇక్కడ తూర్పు పడమరలుగా అవి కొన్ని పేర్చినప్పుడు ఆ 172 అడుగుల 11 అంగుళాల 13 బై 16 ఎలా వచ్చిందో చెప్పిన వాడిని అవే పేర్చినప్పుడు వాటిని ఉత్తర దక్షిణాలుగా తీసుకున్నప్పుడు ఈ 469 అడుగుల 6 అంగుళాల 5 బై 16 మీకు అందరికీ మనస్సులో కలగచ్చు. అయ్యా మీరు ఇంట్లో కూర్చొని చేస్తున్నా అంటున్నారు, కనీసం మీరు అక్కడికి వెళ్ళలేదు. ఇంత క్లియర్గా అంటే 469 అడుగుల 6 అంగుళాల 5 బై 16 ఏ రకంగా చేర్చారండి? ఈ యొక్క శాస్త్రం అనేది అనంతమైనది. శాస్త్రం మన భవిష్యత్తు గురించి కొన్ని వేల ఆయాది నెంబర్లలో కొన్ని వేల కాంబినేషన్స్లో ఒక మనిషి ఉన్నతంగా సన్మార్గంగా ఉండడానికి అతనికి స్తోమత తగ్గట్టు 2 సెంట్లుంటే 2 సెంట్లకు ఎలా ఇవ్వాలో చెప్పింది, 2 ఎకరాలు ఉన్నవాడికి 2 ఎకరాల్లో ఎలా ఇవ్వాలో చెప్పింది, 200 ఎకరాల్లో ఉడికైనా ప్లాన్ కావాలంటే ఎలా చేయాలో ధర్మం చెప్పిందండి. ఆ రకంగా ఇక్కడ ఆల్రెడీ గూగుల్ ఎర్త్ పుణ్యమా అని ఆ యొక్క గూగుల్ ఎర్త్ని కనుక్కున్నటువంటి గూగుల్ వారికి కూడా నేను నమస్కారం చేసుకుంటున్నాను. వారు కానీ ఆ టూల్ లేకపోతే నేను ఈ ధర్మాన్ని ఇంత విస్తృతంగా పరిశోధించే పరిస్థితి నాకు కలిగి ఉండేది కాదు. పుణ్యమా అని చెప్పి మనం ఏం చేస్తున్నాం, ఒక మ్యాప్ ద్వారా ఒక మెజర్స్ తీసుకున్నప్పుడు అది ఖచ్చితంగా రైట్ అవుతుందండి. వాస్తవంగా కూడా అది రైట్ అండి. సో ఆ టూల్ను ఉపయోగించినప్పుడు వచ్చిన కొలతలను ఆధారంగా చేసుకొని కొన్ని వందల వేల నెంబర్స్ మీద రివర్స్ ఇంజనీరింగ్ చేసినప్పుడు ఒక స్పెసిఫిక్గా ఒక పర్టికులర్గా 1-2 నెంబర్స్ చాలా దగ్గరగా రావడము, మరలా అదేవిధంగా ఈ యొక్క స్పేసు ఇక్కడ సరిపోవడం కాదండి. ఈ స్పేసు ఎవరైతే కర్త కట్టాలనుకున్నారో వారికి సరిపోతుందా లేదా? ఇవాళ ఉన్న పరిస్థితుల్లో నేను ఎవరిని చూస్తాను? ఇప్పుడు అది ఆ కర్త ఎవరనుకుంటాం మనం? ఒక తెలంగాణ గవర్నమెంట్ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని అది కట్టినప్పుడు కర్త ఎవరవుతారు ఆటోమేటిక్గా? ఎవరైతే మెయిన్ అథారిటీ ఎవరైతే పాలిస్తున్నారో వారు అవుతారండి. మనం ఇక్కడ పేర్లు చెప్పడం అనేది ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే ఒక ధర్మం ప్రకారం ఇల్లు కట్టుకునేటప్పుడు నీ జన్మ నక్షత్రం ఇవ్వయ్యా, నీ జన్మ నక్షత్రం ఇవ్వు, నీ ఫ్యామిలీ మెంబర్స్ జన్మ నక్షత్రం ఇవ్వు అని చెప్పి మనం ఏం చేస్తాము, వారందరికీ ఎక్కువ శాతం మందిని ఎలివేట్ చేసే విధంగా ఒక స్పేస్ తత్వాన్ని ఒక నక్షత్ర బలాన్ని మనం తీసుకుంటాం. మరి ఈ రకంగా ఎవరి పర్యవేక్షణలో జరిగింది అన్నప్పుడు అందరితో పాటుగా వారికి కూడా బిల్డింగ్ సపోర్ట్ చేయాలిగా. ఈవెన్ దో ఇట్స్ ఎ పబ్లిక్ బిల్డింగ్, ఎవరైతే పాలకులు ఉన్నారో మెయిన్ వాళ్ళకి అనుకూలంగా ఉండొచ్చేమో ఉండొచ్చేమో అని వారి జన్మ నక్షత్రాలు వారి వాడుక పేర్లని కాస్త సోషల్ మీడియా ముఖంగా కొంత సెర్చ్ చేయడం విధంగా తీసుకొని సరిచూసినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే కంపాటిబిలిటీ ఉంది అక్కడ. ఆ స్పేస్ వారిని ఎలివేట్ చేస్తుందండి. అందువల్ల ఇది ఒక కేస్ స్టడీ అండి. ఒక ధర్మాన్ని నిరూపించడానికి ఒక కంప్యూటర్ సైన్స్ చదివినటువంటి వ్యక్తి 15 సంవత్సరాలు అన్నీ వదిలిపెట్టి ఐ హ్యావ్ డెడికేటెడ్ మై లైఫ్ టు రీసెర్చ్ అండ్ రివైవల్ ఆఫ్ దిస్ ధర్మ. ఈ ధర్మము ఎప్పుడు ఉద్ధరింపబడుతుందండి? ఆహా ఓహో అనుకునే ఇటువంటి ధర్మబద్ధంగా కట్టినవి వాటిని నేను ప్రూవ్ చేసినప్పుడు మాత్రమే ధర్మం విలువ మీకు తెలుస్తుందండి. ఇట్స్ లైక్ ఏ కేస్ స్టడీ. అంతేగాని దేని బండారాన్ని నేనేం బయటపెట్టట్లేదు. మన ధర్మం యొక్క బండారాన్నే నేను బయటపెడుతున్నాను.
ఈ విధంగా చేస్తారు. ఇదేదో తూర్పు గుమ్మాలు, ఈశాన్య గుమ్మాలు పెట్టుకోవడం, ఆగ్నేయంలో వంట చేయడం, నైరుతి పడుకోవడం కాదండి వాస్తు అంటే. వాస్తు ఈజ్ అబౌట్ ద స్పేస్ ప్రోగ్రామింగ్. వీఆర్ మేకింగ్ ద స్పేస్ యాజ్ థెరపటిక్ క్వాలిటీస్. అది ఒక థెరపటిక్ క్వాలిటీస్ కలిగి ఉంటుందండి ఆ యొక్క స్పేస్లో. ఈవెన్ ఒక అనారోగ్యంగా ఉన్న మనిషి, ఒక సర్జరీ చేర్చుకుంటున్న మనిషి, వాళ్ళకి లాంగ్విటీ ఇవ్వాలి, క్యూర్ అవ్వాలనుకునేటప్పుడు ఒక్కసారి ఇలాంటి హీలింగ్ స్పేసెస్లో కూర్చోబెట్టడం వల్ల ఒక 6-7 నెలలకి రికవరీ అయ్యే వాళ్ళు 1 నెల 15 రోజులకి రికవరీ అయ్యే అవకాశం ఉంటుందండి. సో ఇక్కడ మనము ధర్మం యొక్క ఎసెన్స్ని మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. సి, ఒక్క మాడ్యూల్ తీసుకొని పొడుగు వెడల్పుల నిష్పత్తులు చూసినప్పుడు 2 విభాగాలుగా దాన్ని మనం ప్రూవ్ చేయడం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం అండి. సి, ఇక్కడ సి ఈ యొక్క స్పేస్ చూసినప్పుడు ఈ మధ్యలో అదంతా ఖాళీ స్పేస్ అనుకుంటాము. చాలామంది చెప్పేవాళ్ళు ఏంటంటే, అబ్బా అసలు అద్దరిపోయేటట్టు కట్టారండి, అసలు మంచి అద్భుతమైన గాలి వెలుతురు వస్తుంది, ఏ క్లాస్ ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆబ్వియస్గా ఆహ్లాదకరంగా ఉంటుంది, గాలి వెలుతురు చక్కగా ఉంటుంది. అంతకు మించి ఉన్నదండి, అంతకు మించి ఏమున్నదండి? మిమ్మల్ని హీల్ చేసి, మిమ్మల్ని మానసికంగా ఉత్తేజితులు చేసేటటువంటి ప్రోగ్రామ్ చేసినటువంటి వైబ్రన్సీ అక్కడ ఉందండి. ఒక లయాకారుడని చెప్పుకునేటటువంటి ఈశ్వరుడు అక్కడ నర్తనం చేస్తున్నాడండి. ఏం నర్తనం చేస్తున్నాడు ఆయన? మన మూలా నక్షత్రం క్వాలిటీతో స్వయాన ఆ యొక్క సర్వేశ్వరుడు అక్కడ తాండవం చేస్తున్నాడు. ఆ మధ్యలో అక్కడ ఉన్నటువంటి ప్రతి అణువు అదే రకమైనటువంటి మూలా నక్షత్రంతో తాండవం చేస్తుంటుంది. అక్కడున్న ప్రతి ఇన్నర్ వరండా మూలా నక్షత్రం యొక్క ప్రభావంతో తాండవం చేస్తుంది. అక్కడ ఉన్న ప్రతి లివబుల్ ఏరియా, ప్రతి ఆఫీసు గది పక్కాగా ధర్మబద్ధంగా అయాది గణితాన్ని ఫాలో అయినట్టయితే శివతాండవంతో నర్తనం చేస్తుంటుంది. అక్కడ ఈవెన్ అక్కడ బాత్రూంలో మీరు కూర్చున్నా సరే, మీరు రెస్ట్ రూమ్ను యూజ్ చేసుకుంటున్నా సరే, అది ఒక గర్భగుడిలో ఉన్నంత పవర్ అక్కడ ఉంటుందండి. ఎవ్రీ సింగిల్ ఎంటిటీ వైబ్రేట్స్ విత్ ద మూలా నక్షత్ర క్వాలిటీ. ఎవ్రీ సింగిల్ పాద వైబ్రేట్స్ విత్ ద మూలా నక్షత్ర క్వాలిటీ, సో దట్ ద హోల్ స్పేస్ ఈజ్ వైబ్రెన్సీ విత్ ద మూలా నక్షత్ర క్వాలిటీ. దట్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ద ఇండియన్ ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్. ఒక బిల్డింగ్లో ఒక అంశం మాత్రమే, ఒక క్వాలిటీ మాత్రమే ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ లాంటివి ఏమి ఉండవు. నీకు కంపాటబుల్గా ఉన్న ఎనర్జీ, నీకు కంపాటబుల్గా లేని ఎనర్జీ, రెండే రెండు ఉంటాయి. నీకు కంపాటబుల్గా లేదని అది నెగిటివ్ ఎనర్జీ కాదు, ఇట్ మే బీ కంపాటబుల్ టు అనదర్ హ్యూమన్ బీయింగ్స్. అది మీరు అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మీరు ఖాళీగా ఉన్నదని అనుకోబాకండి. లోపలంతా ఏముందండి? ఒక లయ ఉందన్నమాట. ఆ లయ ఒక ప్రిస్క్రైబ్డ్గా ఫైన్ ట్యూన్ చేసినటువంటి ఒక స్పేస్ తత్వాన్ని అక్కడ ఇచ్చేశారన్నమాట. అదే వైబ్రెన్సీ అనేది చూసినప్పుడు ఇదిగోండి, ఇలా ఖాళీగా ఏదో ఒక ఖాళీ స్పేస్ లాగా మీకు కనపడుతుంది. కానీ నేను ఇవాళ ఈ ఖాళీ స్పేస్ కాదు నాయన, ఇన్ని రకాలైనటువంటి మూలా నక్షత్రంతో డెరైవ్ చేసిన 1:2 లేఅవుట్తో ఉన్నటువంటి ఒక వైబ్రెన్సీ అనేది అక్కడ క్లబ్ చేయడం ద్వారా ఓల్గా ఆ యొక్క వైబ్రెన్సీని కలిగి ఉంది అని చెప్తున్నాను. ఏ రకంగా? ఒక బెల్లం ముక్కని 4 ముక్కలు చేసినప్పుడు ప్రతి ముక్కలోనూ అదే రకమైన తీయదనం, అదే రకమైనటువంటి బియ్యం యొక్క, అదే ఆ యొక్క బెల్లం యొక్క మాతృక ఏదైతే దేని నుంచి మనం విడగొట్టామో ఆ 4 ముద్దలు కూడా అదే రకమైన క్వాలిటీని, అదే రకమైన తీయదనాన్ని, అదే రకమైనటువంటి మాధుర్యాన్ని ఎలాగ కలిగి ఉంటుంది. అదే రకంగా ఒక బంగారపు ముద్దను తీసుకొని దాన్ని 4 భాగాలు చేసినప్పుడు అందులో ఉన్న ప్రతి అణువు 4 విడివిడిగా 4 ఎంటిటీస్ అండి, కానీ అది ఒకే రకమైనటువంటి బంగారం అవడం వల్ల 4 కూడా అదే రకమైన క్వాలిటీస్ కలిగి. అందువల్ల 15 నిమిషాలు, 25 నిమిషాలు ఒక్కొక్క వీడియో అవసరమా?
ఇబ్బందిగా ఉంది గురువుగారు, కష్టంగా ఉంది, దయచేసి వినవద్దు, కష్టంగా ఉన్నవాడు ఎవడు నా ఛానల్ వినవద్దు, నేను చెప్పేది వినవద్దు, ఎందుకంటే ఇది రెడీమేడ్గా స్విగ్గీలో ఆర్డర్ ఇస్తే వచ్చేసే ప్రోడక్ట్ కాదు కదా, ఇప్పటివరకు తెలియని ధర్మం, ఇప్పటివరకు ఎవరు చెప్పని ధర్మం, అది అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కొంత ఉపోద్ఘాతం కావాలి. ఈ యొక్క ధర్మాన్ని చెప్పడానికి ఈ యొక్క బిల్డింగ్ అనేది నాకు ఒక ఉపకరణం. ఈ యొక్క బిల్డింగ్ ఉపయోగించి ఇందులో ప్రవేశపెట్టిన అన్ని అంశాలను శాస్త్రబద్ధంగా ఏం చెప్పారు, ఇక్కడ ఏ రకంగా చేశారు అనే కంపారిటివ్గా చెప్పడం వల్ల మీకు ధర్మం అర్థమవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనం చూసాము, ఇంతకుముందు వీడియోలో మనం ఏం చేసామండి, ఈ 173 అడుగుల తూర్పు పడమరగా ఉన్నటువంటి ఆ యొక్క ఓపెన్ కోర్ట్ యార్డ్ యొక్క కొలతను ఇదిగోండి 172 అడుగులు వచ్చింది మనకి. కానీ ఏ రకంగా వచ్చిందండి, ఈ రకంగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 14 స్పేస్ మాడ్యూల్స్ ఒకదానికొకటి దగ్గర దగ్గరగా పెట్టడం వల్ల ఆ యొక్క స్పేస్ మొత్తము అదే రకమైనటువంటి వైబ్రెన్సీతో మనకు ఉంటుందన్నమాట. సీ చూడండి, ఇక్కడ ఇక్కడ ఒకటే ఉన్నప్పుడు అదే వైబ్రెన్సీతో ఇదవుతుంది, 2 దగ్గర దగ్గరగా పెట్టినప్పుడు అంటే మనకి అక్కడ ఉన్నటువంటి కొలత ఎంత, 24 అడుగులు 8 అంగుళాలు 9 బై 16. ఈవెన్ ఇక్కడ కొలత మారింది కానీ 2 పూర్ణంగా తీసుకోవడం వల్ల మనకు అదే వైబ్రెన్సీ కలిగి ఉంటుంది అంత స్పేసు. అదే రకంగా 3 మాడ్యూల్స్ కలిగినప్పుడు 37 అడుగుల 13 బై 16, అంటే అక్కడ మనం 3 క్లబ్ చేయడం ద్వారా దాని యొక్క పరిధి పెరిగింది. అంటే ఏంటి, ఆ యొక్క స్పేస్ పరిధి పెరిగిందనమాట. కానీ అక్కడ అదే లక్షణం, అదే వైబ్రెన్సీ ఉంటుంది. అదే రకంగా 4 కలిపినప్పుడు 49 అడుగులు 5 అంగుళాలు 1 బై 16 దూరం ఉంటుందండి అది. బట్ 4 పూర్ణంగా మనం కరెక్ట్గా కలిపినప్పుడు ఆ యొక్క వైబ్రెన్సీ అనేది అక్కడ ఉంటుంది. అదే రకంగా 5, 6, 7, 8, 9, 10 ఇలాగ వైబ్రెన్సీ కలుపుకుంటూ వెళ్తుంటే 61 అడుగులు 9 అంగుళాలు 74 అడుగులు 1 అంగుళము 98 అడుగులు 10 అంగుళాలు అలాగే క్లబ్ చేసుకుంటూ పోతే ఫైనల్గా ఆ ఎగ్జాక్ట్గా 172 అడుగులు 11 అడుగులు 13, 16 మనకి 14 స్పేస్ మాడ్యూల్స్ ఎగ్జాక్ట్గా పడ్డాయండి. ఇది తూర్పు పడమరగా. మరి ఉత్తరాంటు దక్షిణాలుగా ఉన్నటువంటి కొలత ఏదైతే చెప్పామో దాన్ని మీరు ఏ రకంగా సాధిస్తారయ్యా అంటే, అయ్యా భగవంతుడి దయ వల్ల ఇదే ఉత్తర దక్షిణాలుగా మనము 19 మాడ్యూల్స్ పేర్చడం ద్వారా, అదే మాడ్యూల్ని పేర్చడం ద్వారా ఉత్తర దక్షిణాలుగా ఇక్కడ కొలత చూడండి, ఇది 24 అడుగుల 8 అంగుళాలు 3 బై 8 ఇక్కడ కొలత. ఉత్తర దక్షిణాలుగా పొడవు ఎక్కువ అండి. అవి 2 క్లబ్ చేసినప్పుడు ఏ రకంగా ఉన్నాయి, 3 క్లబ్ చేసినప్పుడు ఏ రకంగా ఉన్నాయి, 4 క్లబ్ చేసినప్పుడు ఏ రకంగా ఉన్నాయి, 5 క్లబ్ చేసినప్పుడు ఏ రకంగా ఉన్నాయి, ఆ రకంగా ఆ యొక్క లయాకారుడు చూడండి ఎంత చక్కగా ఒదిగిపోయాడు అక్కడ. ఆ రకంగా 19 మాడ్యూల్స్ కలిపినప్పుడు మనం సాధించిన కొలత ఏంటండి, 469 అడుగులు 6 బై 36. ఈ రకంగా మొత్తం ఆ యొక్క కోర్ట్ యార్డ్లో, అంటే ఇక్కడ వారు ఏదైతే దాన్ని ఎగ్జిక్యూట్ చేశారో దానికి అనుకూలంగా చెప్పాల్సిన ధర్మం నాకుందండి. సో ఆ రకంగా ఆ యొక్క కోర్ట్ యార్డు యొక్క కొలత మొత్తము 19 ఇంటూ 14 ఎంతండి, 19 ఇంటూ 14 ఒకసారి 266 పాదములను జాగ్రత్తగా వాటి మధ్యలో ఎటువంటి గ్యాప్ లేకుండా మనం ఒక బ్రిక్ బై బ్రిక్ లాగా పేర్చుకొని వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి ఏదైతే నక్షత్ర బలంతో ప్రతిధ్వనిస్తుందో ఆ 266 కలిసినటువంటి ఆ యొక్క స్పేస్ కూడా ఒకే రకమైనటువంటి మూలా నక్షత్ర బలాన్ని ప్రతిధ్వనింపచేస్తుంది. దిస్ ఈజ్ ద వాస్తు రహస్య. ఈ రకంగా భగవంతుడి యొక్క కాన్షియస్నెస్ని మేము క్రియేట్ చేస్తామండి. సో ఒక కోర్ట్ యార్డ్కి సంబంధించింది అయింది. నెక్స్ట్ మనం చూసుకునేటప్పుడు ఈ యొక్క కోర్ట్ యార్డ్ చుట్టూ ఒక ఇన్నర్ వరండా అనేది మనకు వచ్చిందండి.
ఆ ఇన్నర్ వరండా ఏదండి, మీరు జాగ్రత్తగా ఈ యొక్క బొమ్మలు చూసినప్పుడు ఇదిగోండి, మనకి బొమ్మ చూసినప్పుడు ఎడం పక్కగా ఏదైతే ఒక మనిషి నుంచొని కనపడుతున్నారో అది, దానికి ఎడం పక్కగా మనకు కనిపిస్తున్నది ఆ యొక్క స్పేసు, ఆ యొక్క కోర్ట్ యార్డ్ అండి. సో ఒక 12 అడుగుల 4 అంగుళాల వెడల్పు ఇచ్చారు యాక్చువల్గా. తర్వాత మనకి రైట్ సైడ్ కనపడేదంతా ఒక దగ్గర దగ్గరగా ఒక 50 అడుగులు దగ్గర దగ్గరగా ఆ యొక్క లోతుందండి. ఇందులో ఆఫీసులు కార్యాలయాలు అన్నీ పెట్టారు. అంటే ఇక్కడ ఆ యొక్క కోర్ట్ యార్డ్ ఓపెన్గా ఉన్నది, కానీ అక్కడ అదే వైబ్రెన్సీని క్రియేట్ చేశారు. ఇక్కడ ఒక్క పాదాన్ని మాత్రమే తీసుకున్నారండి, ఒక్క పాదాన్ని మాత్రమే తీసుకుని పేర్చుకుంటూ వెళ్ళడం వల్ల ఇక్కడ కారిడార్లో కూడా అదే రకమైనటువంటి వైబ్రెన్సీ ఉన్నదండి. తర్వాత ఈ గదుల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ యొక్క కార్యాలయాల్లో కూడా అదే రకమైనటువంటి పాదములను తూర్పు పడమరలుగా 5 పాదములను పేర్చడం ద్వారా వారు కొలత సాధించారు. ఉత్తర దక్షిణాలుగా 2.5 పాదములను అక్కడ వాడటం వల్ల వారు ఆ యొక్క వైబ్రెన్సీని అక్కడ సాధించారు. సో ఓవరాల్గా ఇక్కడ చెప్పే ప్రయత్నం ఏంటంటే, వారు అక్కడ అంత ధర్మబద్ధంగా కట్టబట్టి నేను దాన్ని పట్టుకోగలిగాను. వారు ధర్మబద్ధంగా కట్టకపోతే నేను దాన్ని పట్టుకోవడానికి ఇబ్బంది పడేవాడిని, ఇంకొంత శ్రమ పడవలసి వచ్చేదన్నమాట. అంటే ఆ గౌరవ ముఖ్యమంత్రులు ఎంత చిత్తశుద్ధిగా ఒక ధర్మం తెలిసినటువంటి, ఒక స్థాపత్యవేదం తెలిసినటువంటి వ్యక్తి ఇవ్వడం ద్వారా అది ఎగ్జిక్యూట్ చేశారు. కానీ దురదృష్టం, ఎవరో ఆర్కిటెక్ట్ ఇచ్చారు. ఒక ఆర్కిటెక్ట్కి సనాతన ధర్మం తెలిసిన ఆర్కిటెక్టు, లేదంటే ఈ ధర్మాన్ని ఫాలో అయ్యామని చెప్పి ఘంటాపథంగా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈ పాలకులు ఉన్నారు. అదే రకంగా నెక్స్ట్ వీడియోస్లో మనము ఆ చుట్టూ ఉన్నటువంటి కోర్టు యార్డుని, ఆ యొక్క వైబ్రెన్సీని ఎలా సాధించారు ఆ యొక్క కొలతలో, ఇదే మాడ్యూల్ని తీసుకొని, అసలు ఈ మాడ్యూల్ని తీసుకునే మొత్తం ద టోటల్ బిల్డింగ్ హైట్ కానీ, ఈ మాడ్యూల్ని తీసుకునే ఆ పైన ఉన్న 34 గుమ్మటాలు కానీ, ఆ 7 అంతస్తులు ఏ రకంగా వచ్చింది కానీ, ఐ విల్ ప్రూవ్ ఎవ్రీథింగ్ బై యూజింగ్ దిస్ ఓన్లీ 1 మెజర్. థ్యాంక్ యూ వెరీ మచ్.